ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పదవి బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి దళిత వర్గంతో పాటు అన్ని వర్గాల ప్రజలకు పెద్దపీట వేస్తున్నారని ఏలూరు నగర వైకాపా అధ్యక్షులు బొద్దాని శ్రీనివాస్ పేర్కొన్నారు. శనివారం ఏలూరు 44వ డివిజన్ గన్ బజార్ సమీపంలో తాజాగా ప్రవేశపెట్టిన వైఎస్ఆర్ కళ్యాణమస్తు షాదీ తోఫా సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో 44వ డివిజన్ కార్పొరేటర్ ఎస్ఎస్ఎల్ అధ్యక్షులు పొరమేర దాసు ఆధ్వర్యంలో సీఎం వైఎస్ జగన్ చిత్రానికి పాలాభిషేకం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి బొద్దాని శ్రీనివాస్తో పాటు డిప్యూటీ మేయర్ నోకపెయ్య సుధీర్ బాబు, కార్పొరేటర్లు దేవరకొండ శ్రీనివాస్, నున్నా స్వాతి కిషోర్, ఇలియాస్ పాషా, వైకాపా నాయకులు నున్నా కిషోర్, నిడికొండ నరేంద్ర, బీసీ సంఘ నాయకులు పిటి నాగేశ్వరరావు, జనపరెడ్డి కృష్ణ, అర్జీ నాగేశ్వరరావు, వెల్లంకి రాజు, మార్కెట్ యార్డ్ డైరెక్టర్ మేతర సురేష్, దనియాల ఈశ్వర్ తదితర వైకాపా శ్రేణులు, స్థానిక ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని వైఎస్ జగన్ చిత్రపటానికి పాలాభిషేకం చేస్తూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. అనంతరం ముఖ్య అతిథులు మాట్లాడుతూ గత ప్రభుత్వాలకి భిన్నంగా మాటలు చెప్పి వదిలేయకుండా చేతల్లో చేసి చూపిస్తున్న ఏకైక ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అని పేర్కొన్నారు. 2024 ఎన్నికల్లోనూ వైఎస్ఆర్సీపీ ఘన విజయం సాధించాలని, సీఎం జగన్తో పాటు మాజీ ఉప ముఖ్యమంత్రి ఆళ్లనానిని గెలిపించుకుని ఏలూరు నియోజకవర్గ అభివృద్ధికి సహకరించాలని ఆకాంక్షించారు. మన ప్రియతమ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు మరి ఈ యొక్క పేద ప్రజల కోసం ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాల కోసం ఒక కొత్త పథకాన్ని మన ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు కానుకోవడం జరిగింది. మరి ఒక పథకం మరి వచ్చే నెల అక్టోబర్ 1వ తారీఖు నుంచి ప్రారంభమవుతున్న శుభ సందర్భంలో మరి ఏలూరు జిల్లా ఏలూరు నియోజకవర్గంలో మరి యొక్క ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఎస్సీ వైఎస్ఆర్ కాంగ్రెస్ అధ్యక్షుడైనటువంటి పొలిమేరు దాసు గారి ఆధ్వర్యంలో మరి 50 డివిజన్లో ఉన్నటువంటి మరి ఎస్సీలు అంటే దగ్గర దగ్గర 59 కులాలు సబ్ కులాలు ఉప కులాలు ఉన్న ఎస్సీ సామాజిక వర్గానికి ఆధిపత్యం వహిస్తున్నటువంటి పొలిమేరు దాసు గారి ఆధ్వర్యంలో ఈ రోజున మరి ప్రియతమ ముఖ్యమంత్రి గారి యొక్క జగన్మోహన్ రెడ్డి గారి చిత్రపటానికి మరి పాలాభిషేకం చేసి మరి ఆ యొక్క ఆయనకి ఘనమైన శుభాకాంక్షలు తెలియజేయడం జరుగుతుంది. ఇంకా రాబోయే ఏలూరు నియోజకవర్గం ఉన్న 50 డివిజన్లో మరి మిగిలిన సచివాలయాలు కూడా మరి గడప గడపకి కార్యక్రమం ద్వారా నాని గారు ఇంకా పేదవాళ్ళకి ఏ సమస్యలు అన్ని తీర్చడానికి సిద్ధంగా వస్తున్నారు. కాబట్టి మరి ఈ యొక్క పెళ్లి కానుక విషయంలో కూడా ఈ యొక్క సక్రమంగా జరిగే ఈ యొక్క పథకం ప్రతి ఒక్క పేదవాడికి అందేటట్లుగా మరి నాని గారు బుద్ధ స్కందాన్ని వేసుకున్నారు. ఇక్కడ వేదిక ఉన్న పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలందరూ కూడా అందరూ సిద్ధంగా ఉన్నారని తెలియజేస్తూ మరి రాబోయే కాలంలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ఒక్కరూ ఆశీర్వదించవలసిందిగా కోరుకుంటూ సెలవు కొత్తగా పెళ్లి కానుక అని చెప్పేసి ప్రత్యేకంగా మరి పెళ్లి చేసుకునే వారికి పెళ్లితోటి మరి పెళ్లి చేయాలంటే మరి ఎంతో కలిసిపోతుంది పని. మరి దానికి తోడుగా మరి జగన్ మన ముఖ్యమంత్రి గారు జగన్ గారు మరి పెళ్లి కానుక ప్రకటించడం చాలా ఆనందదాయకం. మరి ఇలాగే మరి మనం అంతా కూడా మన ముఖ్యమంత్రి గారికి చేయితీస్తూ మరి రాబోయే కాలంలో మళ్ళీ ఆయన ముఖ్యమంత్రిగా చేసుకోవాల్సిన బాధ్యత మనందరి ఉందని చెప్పి తెలియజేసుకున్నాం. థ్యాంక్ యూ. ముస్లింలకు సింహభాగం పగలిచ్చారు జగన్ గారు. అలాగే ఎస్సీలో 50 కులాలకి జగనన్న సంక్షేమ కానుక పెళ్లి కానుక ఎస్సీ కులాల అభివృద్ధి చెందడానికి ఈ కానుక మాకు ఎంతో ఉపయోగపడుతుంది. ఇలాంటి సంక్షేమ పథకాలు ఇంకెన్నో చేయాలని ఎస్సీలకి మరి మరి కోరుకుంటూ ప్రార్థిస్తున్నాను. కళ్యాణ మస్తు అని చెప్పి పథకాన్ని అమలు చేయడం అనేది జరుగుతుంది. అదే సందర్భంగా మరి జగన్మోహన్ రెడ్డి గారి చిత్రపటానికి పాలాభిషేకం చేయడం జరిగింది. ఈ రోజు పెళ్లిమేరు దాసుగారి డివిజన్లో చేయడం అనేది జరిగింది. మరి మహిళలకి ఎంతో తోడుగా అండగా ఉంటున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి మహిళలందరూ కూడా రుణపడి ఉంటారని, ప్రతి ఒక్కరూ కూడా మరి చాలా ప్రత్యేకమైన అన్ని కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఆడవారి పట్ల పెడుతున్నారని చెప్పి మేమందరం కూడా తెలియజేసుకుంటూ 1వ తారీఖు నుంచి వైఎస్ఆర్ కళ్యాణ స్థల పథకాన్ని ప్రవేశపెట్టబోతున్నారు. గోరుముద్దకాన్ నుంచి చేయూత, ఆసరా, అమ్మఒడి, విద్యాదీవుల, వసతి దీవుల ఇప్పుడు కొత్తగా మరియు కళ్యాణమస్తు పథకాన్ని ప్రవేశపెడుతున్నారు. ప్రతి ఒక్క పథకాన్ని ఆడవారికే ఆయన ప్రవేశపెడుతున్నారు. ఆయన మహిళల పక్షపాతం ఇంకొకసారి నిరూపించుకోబోతున్నారు. అందుకే నా ఆయనకి మహిళల తరపున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మన ఏలూరు నగర శాసనసభ్యులు ఆడనాని గారి ఆదేశాలు సార్, మేము చిత్రపటాన్ని పాలాభిషేకం ఏర్పాటు చేయడం జరిగిందండి.